ఆకాష్ సార్గా అడుగుతున్నాను, కావాలంటే నా తరా రావా? ఓకే ఆగు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తెలుసు. సారీ అన్నాను. వెన్ ఐ షౌటెడ్ యూ కెన్ హియర్? గట్టిగా సారీ చెప్పడానికి ఏమైనా సిగ్గా? సారీ వంశీ, ఒళ్ళు పొగరుతో నోటుకొచ్చినట్టు వాగాను, లిఫ్ట్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చుగా, కానీ చెప్పవు. ఈగో అడ్డొచ్చింది అంతేగా. ప్లీజ్ కెన్ యూ డ్రైవ్ వితౌట్ టాకింగ్? నా కారు నా ఇష్టం. ఏమైంది? కార్ ఆగిపోయింది. అది తెలుస్తూనే ఉంది. ఎందుకు ఆగిపోయింది? నాకేం తెలుసు, నేనేమైనా మెకానిక్ నా? అసలు డొక్కు కార్ ఎక్కడిది? అద్దెకి తెచ్చాను. మంచి కార్ తీసుకోవచ్చు కదా. దానికి డబ్బులు ఎక్కువ అవుతాయి, నువ్వు ఇస్తావా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నడవటమే. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? సరే, దారిలో ఏమైనా మోటలు కనిపిస్తే నైట్ అక్కడ స్టే చేద్దాం, పొద్దున్నే లేచి బస్సు చూసుకొని వెళ్దాం. రూమ్ చాలా బాగుంది, బెడ్ ఎక్సలెంట్. చలి బాగా ఎక్కువగా ఉంది. చలి దేశానికి వచ్చి చలి ఎక్కువగా ఉందంటే ఎలా? ఓ పని చేస్తే సరే, కిందకి వెళ్ళి కట్టెలు తెచ్చుకుంటే మంటేసుకోవచ్చు. అయితే వెళ్ళి కట్టెలు తీసుకురా. నేను. ఇది మరీ బాగుంది. చలేస్తుంది అన్నది నువ్వు, నువ్వెళ్ళి తెచ్చుకో. ఆడపిల్ల చేత పళ్ళు చేయించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఇలాంటి సెంటిమెంట్ డైలాగులతో ఫీల్ అయిపోయి కట్టెలు తెస్తాను అనుకున్నావా? ఇప్పటికే ఫ్రీ సర్వీస్ చాలా ఎక్కువ చేశాను, నువ్వెళ్ళి తెచ్చుకో. హ్యాపీ బర్త్డే శిల్ప. ఏమిటి అలా చూస్తున్నావు? వచ్చి కేక్ కట్ చేయి. నీకెలా తెలిసిన బర్త్డే? నీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శిల్ప. బర్త్డే నీది. నా వాళ్ళెవరూ లేకపోయినా నువ్వు తెలుసుకుని నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దాందే ఉంది, బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి, పొద్దునే ఎర్లీగా కూడా లేవాలి, పడుకుందాం పద. నీ రూమ్ ఎక్కడ? ఇదే. ఇదేనా? నాకు ఇంకో రూమ్ తీసుకో. రెండు రూములు తీసుకోవటానికి, మూడు రూములు తీసుకోవటానికి నా దగ్గర అంత డబ్బు లేదు. మరి నేను ఎక్కడ పడుకోను? ఇక్కడ చోటు ఉందిగా, వచ్చి పడుకో. చిచీ, ఈ బెడ్ మీద నేను పడుకోను. అయితే ఆ సోఫా మీద పడుకో. అసలు నేను గదిలోనే పడుకోను, బయటికి వెళ్ళి పడుకుంటాను. వెరీ గుడ్ డిసిషన్. నేను ఒక్కడిని హాయిగా ఇటు అటు దొర్లుతూ పడుకుంటాను. యు నెవర్ చేంజ్. థాంక్ యూ. కాస్త తలుపు మూసెళ్ళమ్మా, మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకే. గుడ్ నైట్. చలి బాగా ఎక్కువగా ఉన్నట్టుంది, కాస్త వైన్ పోయినా తాగితే వెచ్చగా ఉంటది. నాకేం అక్కర్లేదు, నీ నెత్తి మీద పోసుకో. నెత్తి మీద ఎందుకు, గొంతులో పోసుకుంటాలే. కొన్ని కేకో మొక్క పడేనా? షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. ఓకే. చలిగా లేస్తుంది, ఎలా తట్టుకుంటున్నావు ఏంటో. గుడ్ నైట్. నా డ్రెస్ మంచుకు తడిసిందని నేనే మార్చేసాను. అవన్నీ తర్వాత కానీ, నువ్వు ఆ కాఫీ తాగి ఈ టాబ్లెట్ వేసుకో. నాకేం రోగం లేదు, నాకెందుకు టాబ్లెట్?
అదొచ్చిన రోగాన్ని పోగొట్టే టాబ్లెట్ కాదు, 9 నెలల తర్వాత రాబోయే నాన్న పోగొట్టే టాబ్లెట్. వాట్ వాట్ ఏం తెలియనట్టు అడుగుతావేంటి? రాత్రి నువ్వు ఎంత రెచ్చిపోయావు సార్, వీపంతా గొల్లగాట్లే. అంటే ఏముంది, పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ ఎలా ఉంటుందో నాకు తెలిసిపోయింది. యు రాస్కల్, స్ప్రోలన్ నన్ను మోసం చేసి నాశనం చేస్తావా? అందుకే నన్ను వెంట పడి నాటకవాడి నమ్మించా? ఇప్పుడు ఏమైంది, ఈ టాబ్లెట్ వేసుకో. నిన్ను ఐ హేట్ యు, ఐ కిల్ యు. టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతానని కదా. అరే ఐ హేట్ యు. Don't cry, dear. You'll be all right. Take this tablet. Tablet? For what? For your cold. What happened last night? You were out in the cold last night when you fainted. She'll be all right. He saved you. He's a really sweet boy. Here, change your dress. Vamsini, nu em cheppabothunavo naaku telusu. Neeku naa meeda edho teliyani feeling kaligindi. Adi ishtamo snehamo premo neeku teliyatledu. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్ నాకు లేవు. నా షర్ట్ ఎక్కడ పెట్టావు? నీట్గా వాష్ చేసి అయిన్ చేసి పెట్టు, అప్పుడేమైనా ఫీలింగ్ వస్తామని ఆలోచిస్తాను. ఈ వంశీ ఏమైపోయి ఉంటాడు? కంగారు పడుకు, వచ్చేస్తాడుగా. అది కాదు, రాత్రి అంతా ఎక్కడున్నాడో ఏమైపోయాడో అని. ఇదిగో నువ్వు టెన్షన్ పడక, మమ్మల్ని టెన్షన్ పెట్టకు. వంశీ ఎక్కడున్నా ఈశ్వరుడికి రావాలి, అందుకే సామాన్లు పెట్టుకుని వెయిట్ చేస్తున్నావు. ఇదిగో మీరు టెన్షన్ పడద్దు, మీ ఫ్రెండ్ కూడా ఇక్కడికి రావాలి. సరే ఎక్స్క్యూజ్ మీ, మీరు లగేజ్ చూస్తుండండి, తినడానికి ఏమైనా తీసుకొస్తాం. జాగ్రత్త రారా. అరే ఓ జాకర్, పైసలైతే మస్తుగా గుంజావు, తింటున్నావు పంటలు, నా పని ఏమైనా చేస్తున్నావా లేదా? ది గ్రేట్ డిజైనర్ వంశీ బ్యాక్ కొట్టేయబోతున్నాను. అందులో అతను డిజైన్ చేసిన డిస్కులు ఉన్నాయి. డిస్కులు? అప్పుడు ఒక గుడ్డి ప్లాన్ చేసావు, ఇప్పుడు ఒక ఎడ్డి ప్లాన్. షేట్ 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 నౌ డోంట్ ఇన్సల్ట్ మీ. ఓ కూల్ 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 సత్య, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఈసారి వంశీ బ్యాక్ కొట్టేస్తాను, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. అమ్మే ఇప్పుడు అర్థమైందిరా, వీడు ట్రైన్ లో గుడ్డి నాటం ఆడింది వంశీ డిస్కులు కొట్టేయడానికి. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, అప్పుడే వీడిని లైటర్ తో కాల్చేయాల్సి ఉండే. ఇప్పుడు ఇస్తా బిస్కెట్ పడుకు, వీడికి కరెక్ట్ స్ట్రోక్ ఇవ్వాలి. అరే కాఫీ తాగానుంది, లగేజ్ ఇక్కడ వదిలేస్తే డేంజర్. ఎవరా? ఏం పర్వాలేదు, వెళ్దాం పదరా. అవ్వా వంశీ డిజైన్ చేసిన డిస్కులు అన్ని దీంట్లోనే ఉన్నాయరా, ఇవి కానీ పోయినాయి అనుకో. షో క్యాన్సిల్, వంశీ ఫినిష్. ఓరే పిచ్చోడా, ఈ దేశం గురించి నీకు తెలియదురా? మణిపరస్ ఇక్కడ పాడేసుకొని ఏడా తర్వాత తిరిగి వచ్చినా అది అక్కడే ఉంటది. ఈ దేశంలో దొంగలు ఉండరు. అలాగా అయితే పద పద షాపింగ్ చేసి వస్తాం. Oh, it's really hard. Excuse me? Is that your box? Yes. That's my box. Your box? Yes, that's my box. What's the problem? You're the problem. Oh. 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 Pat, that'll do. This guy should be shot. మేమంతా ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? ఎందుకు టెన్షన్? ఇద్దరం హాయిగా కార్లో కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం.
ఇద్దరు ఒకే కారులో వచ్చారా? ఎంతసేపు అయింది జర్నీ? ఎక్కడైనా ఆగారా? నువ్వు లాయర్ లాగా ప్రశ్నలు వేయటం ఆపుతావా? ట్రైన్ వచ్చేసింది పద. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. వంశీ డిజైన్ ప్రెజెంట్ చేయటం లేదు. ఎంత ఫస్ట్ క్లాస్ నువ్వు జీప్లో? ఏం చేసావు? కాలు పట్టుకోవా? షిట్ షిట్ షిట్. జోకులొద్దు. ఐ విల్ కిల్ యు. అవులా గారు అయింది బే, నన్ను చంపేకి పైసలు ఆడికి వస్తాయిరా. పత్తిలకెళ్ళి దారం తీసినట్టు డీటెయిల్ గా చెప్పు. చెప్తాను విను సత్య. ప్రపంచంలో ఎవరికి తట్టని మాస్టర్ ప్లాన్ వేసి కాళ్ళు విరిచేసి మంచం ఎక్కించా. ఎస్, మంచం. ఎవరిని? వంశీనా? నీలాంటి మూర్ఖులలాగే ఆలోచిస్తారు. నేను విరిచింది వంశీ కాళ్ళు కాదు, వంశీ డిజైన్ చేసిన బట్టలు వేసుకోబోయే అమ్మాయి కాళ్ళు. ఈ జాకాల దెబ్బకు తట్టుకోలేక వంశీ దిక్కులు చూస్తున్నాడు. నో, డోంట్ వేస్ట్ మై టైం. అర్జెంట్ గా డబ్బులు పంపించు. అర్జెంట్, అర్జెంట్. యారుంట ఊ ఎవరితో పంపాలి? సత్య, అతి తెలివి వద్దు. చెప్పింది విను. నేను బుడుంగా గార్డెన్లో లవంగా చెట్టు కింద హ్యాట్కి బెలూన్ కట్టుకుని అది గాల్లో ఎగురుతూ ఉంటే నేను ఆస్ట్రేలియన్ పేపర్ చదువుతూ పళ్ళికి నుంచి కళ్ళు మూసుకుని కూర్చుంటా. ఈ జాగాలగాడు నాకన్నా బద్మాజాలు ఎక్కున్నాడు. దాంది ఉందో నసి మంచిగా లేక కింద పడితే నేను ఈ బ్యాంకులో పైసలు వేయాలంట. ఈయన తల్లి వేస్తా. నీ బెలూన్ నువ్వు ఒక్కసారి వెలగాలి. గుగీ ఫాక్స్, నువ్వు అర్జెంట్గా కూకీ జాకాలు కానీ ఖతం చేయాలి. కోయిలమ్మ పాడుతున్నది, కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది, వేడి పెంచక ఎడిపించక ఇడు పంచి ఊరటించరాదా. అయితే పద ఓ సంపద తీసేదని బాధ.